पवन कल्याण गारु चंद्रबाबु नायडु गारु कलिसि जगन मोहन रेड्डी गारिकि प्रभुत्वं अप्पु चेप्पिनाटिकि वारु चेसिनटुवंटि अप्पु शातं 21 अंटे वाळ्ळ హ్యాండ్ ఓవర్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని అప్పు చెప్పే రోజుకి 21.87% అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్పారు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో నుంచి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు జగన్ గారు తీసుకున్న తర్వాత 12.6% అప్పుని చేయడం జరిగింది. అది అప్పుతో ఎన్ని చేస్తున్నాం? 17 మెడికల్ కాలేజీలు, ఒక్కొక్క కాలేజీ 550 కోట్ల రూపాయలతో 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. సుమారుగా 15,000 కోట్ల రూపాయలతో 3 పోర్టుల నిర్మాణం చేస్తున్నాం. రాబోయే మరొక 9 నెలలు అంటే 8 నెలల కాలంలో లేదా మరొక సంవత్సరంన్నర కాలంలో మరొక సంవత్సరం 9 మాసాల కాలంలో ఇలా వివిధ తాదీకుల్లో ఈ రాష్ట్రానికి 3 పోర్టుల్ని కొత్త పోర్టుల నిర్మాణం చేసి ప్రజల ఆస్తిగా ప్రజలకు అప్పచెప్పబోతున్నాం. ఇది ఒకటేనా? ఇవాళ ఎన్ని వేల సచివాలయాల్ని, ఎన్ని రైతు భరోసా కేంద్రాలని, ఎన్ని ఆరోగ్య కేంద్రాలని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణం చేశాం. ఇది ఆస్తి కాదా? మీరు చేసిన అప్పు ఏమైపోయింది? ఆయన చెప్తాడు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి మీ ఇతర ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి సుమారుగా 5,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఎక్కడికి తీసుకెళ్లారు? రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 2018-19 అప్పులు తెచ్చి ఎక్కడికి తీసుకెళ్లారు? లెక్కలు ఉన్నాయా? పసుపు కుంకానికి తరలించిన మాట వాస్తవం కాదా? సుమారుగా 40,000 కోట్ల రూపాయలని అప్పులు తెచ్చి వివిధ కార్పొరేషన్ల ద్వారా రోడ్లు వేస్తామని, పేదవాళ్ళకి భీమి ఇస్తామని చెప్పని ఇట్లాంటి అనేక అప్పుల్ని తీసుకొచ్చి ఏం చేశారు? ప్రజల డబ్బులతో ఓట్లు కొనే ప్రయత్నం చేశారా లేదా? మీ భాగవతం చూస్తే ఎంత తప్పుడుతనంగా ఉంటుందండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పైసాకి, ప్రతి అప్పుకి లెక్క పత్రం ఉంది. ఎక్కడ ఖర్చు పెట్టాం, దేనికి ఖర్చు పెట్టాం, ఎన్ని ఆస్తులు ప్రజలకు సృష్టించబోతున్నాం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఒక్క ఆస్తి కూడా మీరు సృష్టించకుండా, ఒక్క పంచాయతీ కార్యాలయం కట్టింది లేదు, ఏమీ లేదు, ఒక్క పోర్టు నిర్మాణం చేశారా, ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నిర్మాణం చేశారా, ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణం చేశారా, ఒక్క గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎక్కడైనా నిర్మాణం చేశారా? ఇటువంటి తప్పుడు పనులు చేసి మీరిద్దరూ కలిసి 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని చేసి ఆ రోజున కాపుల్ని బీసీలో చేస్తామని చెప్పని ఎన్నికల హామీ ఇచ్చి మీ ఇద్దరూ కలిసి చంద్రబాబు నాయుడుకు మీరు కలిసి కాపుల్ని బీసీలో చేరుస్తామని చెప్పని మాట్లాడి మీరు మోసం చేస్తే అప్పుడు మీలో ఒక భయం వచ్చింది, చంద్రబాబు నాయుడు మీలో, రేపు అధిక సంఖ్యలో ఉన్నటువంటి కాపు ఓటర్లందరూ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మన మోసం చేశారని చెప్పని బాధతో, కసితో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు కొడతారని భయం వేసి కాపు ఓటర్ని జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదని చెప్పని, మీ మీద ఉన్న కోపాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమగా మారుతుందేమో అని చెప్పని కుట్రలతో, కుయుక్తులతో చివరి 6 మాసాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారిని ఊరికినే నెమలి పింఛన్తో కొడుతూ, పూలతో కొడుతూ పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారు. కానీ కాపులు ఇది పసిగట్టారు. పసిగట్టే మనోడు కూడా తేడాగున్నాడు. ఈ చంద్రబాబు నాయుడికి ఇంకా వంతపాడే పరిస్థితుల్లో ఉన్నాడు. 14లోనేమో ఈ ఓటేయండి ప్రశ్నిస్తానన్నాడు. ప్రశ్నించకపోగా ఇవాళ మొన్న మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడికి మెయిల్ చేసేటువంటి పని మొదలుపెట్టాడని చెప్పని గమనించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారు. ఇవాళ ఏం చెప్తాడు? నాకు కులాలు లేవు అంటాడు, నేను ఫలానా కులం అంటాడు, కాసేపు నేను ఈ కులం అని చెప్పి గర్వపడతాను అంటాడు. ఎన్ని కులాలు వారిని మోసం చేయటం ఈ రాష్ట్రంలో
మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల కుంపట్లు పెట్టి తద్వారా చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూర్చడానికి ఎన్ని సర్కస్లు చేయాలో అన్ని సర్కస్లు చేసేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎన్ని సర్కస్లు కావాలంటే అన్ని సర్కస్లు చేస్తారని చెప్పని అలాగే మరొకసారి చివరిగా 180,000 పైచీలకు ఉన్నటువంటి అబన్సన్ తపం తెలియనటువంటి వాలంటీర్లుగా సేవ చేస్తున్నటువంటి ఆడపిల్లలకు గాని లేదా మిగతా మగ యువకులకు గాని తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పని చెప్పకపోతే మీకు ఒక నీతి మీ బాధకు ఒక నీతి మీ బాధకు ఒక ధర్మం ముక్కుపచ్చలారనేటువంటి వాలంటీర్లకు ఒక ధర్మం అనేది మీ అంతరాత్మను ప్రశ్నించుకోమని చెప్పని మీ విజ్ఞతకే వదిలేస్తూ అలాగే మీరు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి గారిని ఇవాలించి జగన్ అని ఏకవచనంతో పలుకు పలుకు పిలుస్తాను అని చెప్పి మాట్లాడారు మీ వ్యక్తిత్వం మీ విజ్ఞత అది జగన్ మోహన్ రెడ్డి గారిని తోటి మనిషిని లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ఏకవచనంతో పిలుస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు మీ విజ్ఞత చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళు మొక్కండి ఆయన నెత్తి మీద పెట్టుకోండి ఆయన్ని సార్ అయ్యా దొరా అని పిలుచుకోండి మాకేం అభ్యంతరం లేదు జగన్ మోహన్ రెడ్డి గారిని మీరు ఏకవచనంతో మాట్లాడితే ఏ మామూలుగా మీ ఇంటి గాంచి మా ఇల్లు ఎంత దూరం మా ఇంటి గాంచి మీ ఇల్లు అంతే దూరం పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఏకవచనంతో పలికి చూడు జగన్ మోహన్ రెడ్డి గారిని నిన్ను ఏకవచనంతోనా ద్వివచనంతోనా త్రివచనంతోనా ఏ వచనంతో పలకాలో ఆ వచనంతో మేము పలకటం ఖాయం అట్టు పెడితే అట్టుకు రెండు అట్టులు పెడతాం ఖాయం మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కడికే నోరు లేదు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కడికే నాలుక లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్త కూడా నాలుక ఉంది నోరు ఉంది అట్టుకు అట్టు పెడతాం అనేది ఖాయం అని చూడండి ఏకవచనంతో మాట్లాడతారో మళ్ళీ ద్వివచనం త్రివచనం అనిపించుకుంటారో మీ విజ్ఞతకి మీ ఇష్టానికి వదిలేస్తాం అలాగే మీ ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు గారిని అందలం ఎక్కించడం కోసం ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు 30,000 మంది వంటర మహిళలు అమ్మేశారని చెప్పని ఇటువంటి విషం చిమ్మే కార్యక్రమాన్ని కట్టిపెట్టి ధర్మంగా ఓట్లు అడుక్కుంటే మీరు ఏదైతే చెప్తున్నారో నేను నీతిగా ఏంటంటారండి చిరంజీవి గారు తమ్ముడు అట్ట మాట్లాడ చిరంజీవి గారికి ఈయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది చిరంజీవి గారు అందుకే చెప్పాడు నా తమ్ముళ్ళలాగా నేను ఆగలేనా బాబు చంద్రబాబుతో ఇళ్ళతో రాజకీయాలు చేయాలంటే మా తమ్ముడే కరెక్ట్ నేను కాదు ఇటువంటి అంటే అర్థం కాలే ఇప్పుడు అర్థం అవుతుంది మా తమ్ముడే సూటికి వాళ్ళ రాజకీయాలకు అంటే పాపం చంద్రబాబు నాయుడుతో కలిసి రాజకీయాలు చేయాలంటే మా తమ్ముడే సోటపులని చిరంజీవి గారు మహాత్ముడు ఎందుకన్నాడు ఇప్పుడు అర్థమైంది చిరంజీవి గారు నేను ఇట్లాంటి అబద్ధాలు ఆడలేను కాబట్టి మా తమ్ముడు అయితే ఇట్లాంటిది కరెక్ట్గా సూట్ అవుతాడు చంద్రబాబు నాయుడు చెప్పినవి రామోజీ రాసిని ఎన్ని అబద్ధాలు కావాలంటే ఎన్ని తప్పుడు మాటలు కావాలంటే ఎంత విషం చెమ్మాలంటే అన్నీ మావాడు చేసేస్తాడని చెప్పని ఆయన అందుకే అన్నాడని మనకు అర్థమవుతుంది వాళ్ళ